హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతూష్ ఫుడ్. ఇవాళ మనం ఇంట్లోనే బాదం మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది కదా, అందుకనే ఎవ్వరూ ఇంట్లో తయారు చేయాలని అనుకోరు. కానీ ఇంట్లో తయారు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, ప్యూర్గా మనం రెడీ చేసుకోవచ్చు కదా. సో అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. దీనికోసం ముందుగా డజన్ బాదం పప్పులు నీళ్ళల్లో 2 అవర్స్ నానబెట్టుకోవాలి. డజన్ టు 20 కూడా తీసుకోవచ్చు. మీకు బాదం టేస్ట్ ఎక్కువ కావాలి అంటే దీన్ని 2 గంటల పాటు నానబెట్టాలి. టైం లేదనుకున్న వాళ్ళు నీళ్ళల్లో 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికిస్తే కూడా మనకి సేమ్ టేస్ట్ వస్తుంది. తర్వాత బాగా నానాయి కదా బాదం, దీన్ని పొట్టు తీసి అన్నీ విడిగా పెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బాదం మనం డైలీ పిల్లలు కానీ పెద్దలు కానీ తీసుకోవడం చాలా మంచిది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా మంచిగా కంట్రోల్ అవుతుంది. ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. గుడ్ కొలెస్ట్రాల్కి మంచి సోర్స్ అన్నమాట బాదం. డైలీ ఇంక్లూడ్ చేయడం చాలా బెస్ట్ అందరికీ కూడా. తర్వాత ఈ పొట్టు తీసిన బాదంలో 1 టేబుల్ స్పూన్ పాలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చాలా మెత్తగా అయిపోతుంది, మనకు పాలల్లో కలిసిపోతుంది, పాలు చిక్కగా అనిపిస్తాయి అన్నమాట. ఈ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకొని తర్వాత యూస్ కోసం అలాగే పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కడాయిలో 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. దీన్ని బాగా మరిగించుకోవాలి. ఇందులో చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోవాలి. కుంకుమ పువ్వుతో మంచి కలరు ప్లస్ ఫ్లేవర్ కూడా వస్తుంది. కావలసిన వాళ్ళు ఇలైచీ పౌడర్ వేసుకోవచ్చు, అది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్లు పంచదార వేసి చిక్కబడే వరకు 15 నిమిషాలు కలుపుతూ మరిగించుకోవాలి. బాదం పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసి ఇంకో 5 లేదా 10 నిమిషాలు కలుపుతూ మరిగించాలి. అంత బాగా పట్టేసి చిక్కగా చాలా టేస్టీగా బయటకు ఉన్న వాటిలాగా అవుతుంది. కుంకుమ పువ్వు ప్యూర్ది అయితే మంచి కలర్ కూడా వస్తుంది. ఇది రోజు తీసుకోవడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చల్లగా తీసుకోవచ్చు, వేడిగా తీసుకోవచ్చు, మనకు ఎలా ఇష్టం ఉంటే అలా తీసుకోవచ్చు సీజన్ ప్రకారంగా. పిల్లలకి హార్లిక్స్లు బోన్విటాల్ కంటే కూడా ఇలాంటివి ప్యూర్వి చేసిస్తే చాలా మంచిది. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ దేనికి కానీ చాలా యూజ్ అవుతుంది. అండ్ వాళ్ళు ఎంజాయ్ కూడా చేస్తారు ఇలా చేసిస్తే. ఎప్పుడైనా కానీ బయటకున్నవి అంత ప్యూర్గా ఏమి ఉండవు. ఇలా ఇంట్లో మనం ఏం చేసుకోగలిగినా చేసుకుంటే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.